ఏలుబడి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవిలో ప్రజలు ఊహించని రీతిలో అత్యధిక మెజారిటీ స్థానాలు ఇస్తే దాదాపు సగం కాలం ఆ పరిపాలన పూర్తయింది ఈ 2.5 సంవత్సరాల ఏలుబడిలో సాధించిన విజయాలను కంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నమ్మకాన్ని వమ్ము చేసినటువంటి సంఘటనలే కోకొల్లలుగా ఉన్నాయి ఆ రోజు ఎన్నికల సందర్భంలో అనేక ప్రాంతాల్లో బైరంగ సభల్లో ప్రజలకి ప్రజల పక్షాన ఉంటా రేట్లన్నీ తగ్గిస్తా అధిక ధరలు లేకుండా చేస్తా మీరు ఇంట్లో కూర్చుంటే కూడా మొత్తం మేమే అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తామని చెప్పి చెప్పినటువంటి మౌనత ప్రభుత్వుడు ఈ రోజు రాష్ట్రంలో మరి ఎక్కడా లేనటువంటి రీతిలో మరి అన్ని రకాలుగా ప్రజలపైన పన్నుల భారం వేసి ఈ రోజు మరి పరిపాలన సాగించడం న్యాయమా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఒకటి ఆలోచించాలి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఇవి పొరుగు రాష్ట్రాలకు అంటే కర్ణాటక రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఒరిస్సా మరి తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లీటరు పెట్రోల్ డీజిల్ ధర ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందో ఒకసారి ఆలోచించాలా ఏమన్నా మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం పెంచిందేని మరి కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చి మరి సరసమైన ధరలకు కేంద్రం పెంచిన దానికి మరింతగా జోడించుకొని ప్రభుత్వపరంగా రాయితీ ఇచ్చి 2-2.5 రూపాయి కిలోమీటర్కి ఇతర రాష్ట్రాల్లో తక్కువగా ఉంటే పొరుగు రాష్ట్రాల్లో మన ఈ యొక్క భారాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మోయలేదని మనం చేస్తున్నాం అంతేకాదు మరి కేంద్రం అధికార పార్లమెంట్ సభ్యులు అధికంగా ఇస్తే మెడలు వచ్చి ప్రత్యేక హోదా తెస్తా అన్నటువంటి వ్యక్తి కనీసం పెట్రోల్ ధరలన్నా తగ్గించలేనటువంటి దుస్థితిలో ఉండడం దీనికి మరి బాధ్యులెవరు బాధ్యతలెవరు బాధ్యులు మాత్రం మీరే బాధ్యతలు మాత్రం ప్రజలని చెప్పి మనం చేస్తున్నాం అందుకనే ఈ రోజు ఈ 2.5 సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీల పెంపుదల ఆర్టీసీ బస్సుల రేట్ల పెంపు ఇంటి గుత్తల పెంపుదల అదేవిధంగా పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ తాగే మద్యం మీద ఇసుక రవాణా మీద ఎక్కడ చూస్తే అక్కడ ఒక్క ఆనాటి పరదేశీయుల పాలనలో ఆనాటి మరి మొఘల్ సామ్రాజ్యంలో జుట్టుపన్ను వేసేటువంటి పరిస్థితి తప్ప మిగిలిన అన్ని రకాలుగా ఏ రకాలుగా పన్నులు వేయాలో ఆ పన్నుల భారం వేయడం అనేటువంటిది దురదృష్టకరం అందుకనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం అందులో భాగంగా అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రంలో పార్టీ శ్రేణులంతా కూడా వచ్చి ప్రభుత్వం పట్ల నిరసన తెలియజేస్తూ ధరలు అదే ఆటో కార్మికుడు లారీ అదేవిధంగా మోటార్ సైకిల్ మీద పోయేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మరి సరసమైన ధరలకి అధిక ధరలు లేకుండా ఈ యొక్క రవాణా సౌకర్యానికి సులువుగా ఉండేటువంటి రీతిలో మరి రేట్లు తగ్గించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్లో భాగంగా మేమంతా కూడా ఇక్కడ రావడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా భవిష్యత్తులో మరి ప్రజల ఆగ్రహానికి గురికాకముందే నేతలు కళ్ళు తెరుచుకొని ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వంగా మీరు మారాలా ప్రజల ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు కానీ లేదా ధరల్లో కానీ మీరు ఉదాసీనత కాకుండా ఉదారంగా వ్యవహరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.